యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలార్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, న్యాయాధిపతుల గ్రంథము 6:12. వాక్యములో దేవుడు గిద్యోనును పరాక్రమము గల బలార్జుడా అని పిలిచాడు. గిద్యోను చుట్టూ చూచుకొని, దేవుడు నన్ను పిలవటం లేదులే అనుకున్నాడు. నా కుటుంబము చాలా పేద కుటుంబము, నా తండ్రి ఇంటిలో నేను ఎన్నిక లేనివాడిని అనుకొని తన్ను తాను బలహీనుడిగాను, ఓడిపోయిన వానిగాను, ఏమీ చేతకాని వానిగాను అనుకున్నాడు. కానీ ఈ దేవుడు గిద్యోనును బలవంతునిగాను, స్థిరమైన వానిగాను, ఒక పరాక్రమవంతునిగాను చూస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనము దేవుడు చెప్పినది నమ్ముతామా, లేక నన్ను గూర్చి నేను అనుకున్న దానిని, నేను అనుభవిస్తున్న దానిని నమ్ముతానా, లేక నా పరిస్థితులను చూసి భయపడతానా? నీవు ఈ దినము బలహీనుడిగా కనబడవచ్చు, కానీ దేవుడు నిన్ను బలవంతుడు అని పిలుస్తున్నారు. ఈ దినము నీవు ఒక విఫలునిగా కనబడవచ్చును, కానీ దేవుడు నిన్ను ఒక విజయవంతునిగా పిలుస్తున్నారు. నీలో నీకు భయం ఉన్నదేమో, కానీ దేవుడు నీలో ఆయన పెట్టిన ధైర్యమును చూస్తున్నారు. నీ పైన నీకు అపనమ్మకము ఉన్నదేమో, ఆయన నిన్ను సంపన్నునిగా చూస్తున్నారు. నీవు అనారోగ్యంతో ఉన్నావేమో, దేవుడు నిన్ను నీవు గుణపరచబడతావు అని పిలుస్తున్నారు. నీకు నీవు సరిపోనని అనుకుంటున్నావేమో, ఆయన నీకు సమస్తము సాధ్యమే అంటున్నారు. ఈ దినము దేవునితో నీవు అంగీకారానికి రా. పరిస్థితులు ఏ విధముగా ఉండని, నీ కాళ్ళను నీవు దృఢపరచుకొని, తండ్రి, నీ పిలుపునకు నేను లోబడుచున్నాను, నేను విడిపింపబడ్డాను, క్షమింపబడ్డాను, యేసు నామములో స్వస్థపరచబడ్డాను అని నీ నోటితో ఒప్పుకో. ఆయన బలమైన ఉద్దేశము నీ జీవితంలో నెరవేరగలదు. ఈ విధముగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీరు నన్ను ప్రేమించి పిలిచిన పిలుపును బట్టి వందనములు. బలమును, జీవమును, స్వస్థతను ఇచ్చు ఈ మీ మాటలే అంగీకరించాలని నిశ్చయించుకొంచున్నాను. మీ బుద్ధితో, సమాధానంతో నన్ను నింపుము. నా తలంపులన్నీ మీపైననే పెట్టుచు యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.